ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోటీ ప్రపంచంలో మనం రోజు ఏదో ఒక కొత్త ఆవిష్కరణని చూస్తూ ఉంటాం. అలాగే 3 రోజుల క్రితం ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు GPT-4o అనే మోడల్ ని లాంచ్ చేశారు. ఈ మోడల్ ఎంటైర్ ఆర్టిఫిషియల్ ఇండస్ట్రీని షేక్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనిలోని ఫీచర్స్ ఆ రేంజ్ లో ఉన్నాయి. మరి GPT-4o మోడల్ లో అబ్బురపరిచే ఆ అదిరిపోయే ఏఐ ఫీచర్స్ ఏంటో ఈ రోజు మన ఏఐ తెలుగు ఛానల్ లో తెలుసుకుందాం. మీ అందరి సపోర్ట్ తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యి థర్డ్ బ్యాచ్ సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. May 20 స్టూడెంట్ స్పెషల్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తాం. ఈ కోర్సు ఫీజు 4000 రూపాయలు, కోర్సు డ్యూరేషన్ 30 రోజులు. అలానే ఏఐ బిగినర్ కోర్స్ 4th బ్యాచ్ June 14 స్టార్ట్ అవుతుంది, కోర్సు డ్యూరేషన్ 45 రోజులు, కోర్సు ఫీజు 6000 రూపాయలు. ఏఐ బిగినర్ కోర్స్ తో పాటుగా రికార్డింగ్ క్లాసులు, అలానే ప్రతి వారం కూడా 1-on-1 డౌట్ సెషన్స్ కూడా ఆఫర్ చేస్తున్నాం అండి. ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా ఏఐ బిగినర్ కోర్స్ చేద్దాం అనుకున్న వాళ్ళు స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్, సో లేట్ చేయకుండా వాట్సాప్ చేయండి. ముందుగా ఓపెన్ ఏఐ కంపెనీ వాళ్ళు లాంచ్ చేసిన మోడల్ నేమ్ GPT-4o. ఇందులో ఓ అంటే అర్థం ఓమెని. మనకి ఈ మోడల్ క్యాపబిలిటీస్ స్పష్టంగా అర్థం కావాలంటే ఫస్ట్ నేను మీకు ఒక వీడియో చూపిస్తా, ఆ వీడియో చూడండి. Hey, how's it going? Hey there. It's going great. How about you? I see you're rocking an open AI hoodie. Nice choice. What's up with that ceiling about? Are you in a cool industry style office or something? Well, can you take a guess at what that might be doing based on what I'm showing you here? From what I can see, it looks like you're in some kind of recording or production setup. With those lights, tripods, and possibly a mic, it seems like you might be gearing up to shoot a video or maybe even a live stream. Yeah. In fact, we've got a new announcement to make. That's exciting. Announcements are always a big deal. Judging by the setup, it looks like it's going to be quite the professional production. Is this announcement related to OpenAI, perhaps? It is. And in fact, what if I were to say that you're related to the announcement, or that you are the announcement? Me? The announcement is about me? Well, color me intrigued. Are you about to reveal something about AI, or more specifically about me as a part of OpenAI? You've got me on the edge of my... Well, I don't really have a seat, but you get the idea. What's the big news? Yeah, we've got a new model that can interact with the world through audio, vision, and text. వీడియో గమనించారు కదా, ఇప్పుడు మనం చాట్ జీపీటీతో చాటింగ్ చేయడమే కాదు వీడియో కాల్ చేయవచ్చు. అచ్చం మనిషిలాగా ఒక వీడియో కాల్ చేసి నా చుట్టుపక్కల ప్రదేశాన్ని చూపిస్తే చాట్ జీపీటీ ఆ పర్టికులర్ ప్రదేశాన్ని ఐడెంటిఫై చేసి మనతో ఇంటరాక్ట్ అవుతుంది. నథింగ్ బట్ ఒక మనిషితో మాట్లాడిన అనే భావన మనం చాట్ జీపీటీ 4o వర్షన్ తో మనం ఫీల్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు మనం ఈ మోడల్ యొక్క క్యాపబిలిటీస్ తెలుసుకుందాం. ముందుగా ఈ మోడల్ మల్టీ మోడల్. మల్టీ మోడల్ అంటే ఇది కేవలం టెక్స్ట్ తోనే కాకుండా ఇమేజెస్ మరియు ఆడియోతో కూడా వర్క్ అవుతుంది. అంటే ఇన్పుట్ గా టెక్స్ట్, ఇమేజెస్, అలానే ఆడియోని తీసుకోగలదు, అలానే అవుట్పుట్ గా టెక్స్ట్, ఇమేజెస్, అలానే ఆడియోని జనరేట్ చేయగలదు. ఇది మల్టిపుల్ మోడల్ కాబట్టి దీని నేమ్ లో ఓమిని అని పేరు పెట్టారు. ఓమిని అంటే అర్థం మల్టిపుల్. మీరు డెమో వీడియో క్లారిటీగా అబ్జర్వ్ చేస్తుంటే అందులో కూడా ఈ మోడల్ ఇమేజ్ అండ్ ఆడియోని ఇన్పుట్ గా తీసుకుని దాని గురించి వాయిస్ రూపంలో చెప్పింది. మనకు ఇంతకు ముందు ఉన్న పవర్ఫుల్ GPT-4 మోడల్ కేవలం టెక్స్ట్ లేదా ఫైల్స్ ని మాత్రమే ఇన్పుట్ గా తీసుకునేది, కానీ ఈ ఇమేజెస్ మరియు ఆడియోని కూడా తీసుకోగలదు. ఇది వాయిస్ రూపంలో అవుట్పుట్స్ ని జనరేట్ చేయడమే గొప్ప అనుకుంటే ఇది వాయిస్ ని ఇన్పుట్ గా తీసుకున్న 320 మిల్లీ సెకండ్స్ లో రెస్పాండ్ అవ్వగలదు. అంటే ఆల్మోస్ట్ మనిషి స్పీడ్ తో రెస్పాండ్ అవ్వగలదు అనమాట. ఇది చాలా మందిని ఆశ్చర్యపరిచిన విషయం. ఈ విధంగా టెక్స్ట్, ఇమేజెస్ మరియు ఆడియోతో వర్క్ అయ్యే మోడల్ కేవలం GPT-4o ఒక్కటే అని చెప్పుకోవచ్చు. దీని రెండో క్యాపబిలిటీ మరింత నేచురల్ హ్యూమన్ లాంగ్వేజ్ తో రెస్పాన్స్ ని జనరేట్ చేయగలదు. మనం డెమో వీడియో క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే అది జనరేట్ చేసిన రెస్పాన్స్ అనేవి చాలా మనిషిలాగానే మాట్లాడిన భావన కలుగుతుంది. అంటే మనిషిలాగా నేచురల్ గా మాట్లాడుతుంది. ఇప్పుడు దీని థర్డ్ క్యాపబిలిటీ చూస్తే ఇది ఇంగ్లీష్ మరియు కోడింగ్ లో GPT-4 టర్బో పర్ఫార్మెన్స్ ని మీట్ అయింది. అలానే ఈ మోడల్ అండర్స్టాండింగ్ ని 20 భాషల్లో ఇంప్రూవ్ చేశారు. ఇక్కడ హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం ఏంటంటే మన తెలుగు భాష కూడా ఇందులో ఉంది. తెలుగు భాషను కూడా ఎక్కువ ట్రైనింగ్ డేటా సెట్ ఇవ్వడం వల్ల ఇక మీదట తెలుగులో జనరేట్ అయ్యే ఆడియో, టెక్స్ట్,
ఇన్ఫర్మేషన్ మరింత క్లియర్ గా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ మోడల్ జీపీటీ ఫ్యామిలీలో ఉన్న అన్ని మోడల్స్ కన్నా చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంది. ఈ మోడల్ రియల్ టైమ్ లో ఇమేజెస్ మరియు ఆడియోస్ కి కూడా రెస్పాండ్ అవుతుంది. అలానే ఈ మోడల్ రియల్ టైమ్ లో లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ కూడా చేయగలదు. ఇది కేవలం ఒక వెబ్సైట్ లేదా యాప్ లోనే కాకుండా మన డివైస్ స్క్రీన్ తో రియల్ టైమ్ లో కూడా ఇంటరాక్ట్ అవ్వగలదు. దీన్ని మనం డెమో వీడియోలో క్లియర్ గా చూసాం. ఇప్పటి వరకు మనం ఈ మోడల్ క్యాపబిలిటీస్ చూసాం. ఇప్పుడు ఈ మోడల్ యొక్క బెంచ్ మార్క్ పెర్ఫార్మెన్స్ చూద్దాం. ఈ మోడల్ పెర్ఫార్మెన్స్ ని వేరే మోడల్స్ తో కంపేర్ చేసి రిలీజ్ చేసిన గ్రాఫ్ ని మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. దీని MMLU స్కోర్ చూస్తే అన్నిటికన్నా ఎక్కువ ఉంది. MMLU స్కోర్ అనేది హ్యూమన్ లాంగ్వేజ్ ని ఎంత అర్థం చేసుకోగలదు అని చెప్తుంది. తర్వాత GPQA, మ్యాథ్, హ్యూమన్ లెవెల్, అలానే MGSM స్కోర్స్ లో కూడా వేరే మోడల్స్ కంటే ఈ మోడల్ పెర్ఫార్మెన్స్ ఎక్కువ చేస్తుంది. ఫైనల్ గా డ్రాప్ F1 స్కోర్ పెర్ఫార్మెన్స్ GPT-40 కన్నా కొంచెం తక్కువ ఉంది. ఈ మోడల్ ఫ్రీ యూజర్స్ కి కూడా అవైలబుల్ గా ఉంచుతామని అఫీషియల్ వెబ్సైట్ లో అయితే మెన్షన్ చేశారు. కానీ ఇది ప్రెసెంట్ చాట్ జీపీటీ ప్లస్ యూజర్స్ కి మాత్రమే అవైలబుల్ గా ఉంది. అది కూడా టెక్స్ట్ అండ్ ఇమేజెస్ తో మాత్రమే. ఆడియో ఫీచర్ ని ఇంకొన్ని రోజులు యాడ్ చేస్తామని చెప్తున్నారు. ఈ GPT-4o API ప్రైస్ కూడా 50% చీపర్ అని చెప్తున్నారు. మనకు టెక్స్ట్, ఇమేజెస్ మరియు ఆడియో మూడు ఫార్మాట్స్ లో రెస్పాండ్ అవ్వగలిగిన సింగిల్ మోడల్ ఈ GPT-4o. దీన్ని మనం కరెక్ట్ వేలో ఇంటిగ్రేట్ చేయగలిగితే చాలా టాస్క్ అనేవి సింపుల్ అవుతాయి. చాలా మందికి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది కూడా. ఇంతవరకు ఇమేజ్ ని ఇన్పుట్ గా తీసుకోవడం అంటే మోడల్ కి విజన్ అనేది క్లౌడీ, జెమిని మరియు కోపైలట్ లో మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు చాట్ జీపీటీ కూడా వచ్చేసింది. ఇప్పుడు వేరే మోడల్స్ తో కంపేర్ చేస్తే చాట్ జీపీటీకి ఒక నెగటివ్ అనేది తగ్గింది. చాలా మంది ఈ ఫీచర్ ని GPT-5 లో ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మన అదృష్టం, మనం ముందే ఇటువంటి ఫీచర్ ని యాక్సెస్ చేయగలుగుతున్నాం. ఈ ఫీచర్ చూసిన తర్వాత GPT-5 పైన ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. ఇది GPT-4o యొక్క పూర్తి సమాచారం. GPT-4o ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. ఇటువంటి లేటెస్ట్ ఏ ఇన్ఫర్మేషన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.